ఏదో ఒక బ్రేక్ త్రూ మధ్యలో కలయిక ఉంది అన్నట్టు. ఎందుకంటే ఎయిర్పోర్ట్లో చూస్తే మిమ్మల్ని రంగురంగుల చొక్కాలు వేసుకుని ఆ జీన్స్. సరే సరే, ఇప్పుడు మీరు నా షూస్ చూడలా, ఇది చూడండి, గోల్డ్ గోల్డ్ షూస్, గోల్డ్ కలర్ షూస్, చిరిగిన ప్యాంటు, ఆ హుడి ఎర్రటి. వీటితో మీరు గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగితే ప్రభుత్వ పోలీసులు మిమ్మల్ని తీసుకుని తెల్ల చొక్కాలతో ఒక పద్ధతిగా ఉన్నటువంటి పొలిటీషియన్స్, మంత్రులు, ఐఏఎస్ల ఆఫీసర్ల మధ్యలో ఆ సచివాలయంలో మీరు వెళ్ళి మాట్లాడడం అంటే సార్ బేసిక్గా శాంతి చర్చలకి ఎవరు వాదన తీసుకొచ్చిన. ఇప్పుడు నేను నా పాయింట్ ఏంటంటే, ఒక ఇలాగే కూర్చున్నారా? కాదు, నీలా కూర్చో సార్. నేను నా పాయింట్ ఏంటంటే సార్, నేనేదో వాడక తాగుతానని చెప్తున్నా, ఇష్యూ అంతా నేను వాడక తాగుడుతో స్టార్ట్ చేశాను. తాగి వీడియో పెట్టారు, దాని తర్వాత అమ్మాయిలతో డాన్స్ చేస్తా, నేల మీద పొర్లుతా, ఇవన్నీ చేసినంత మాత్రాన మీ దగ్గర నాలెడ్జ్ తెలివి లేదు అనుకోకుండా సుబ్బారావులరా అని చెప్పడం చేశాను. పాయింట్ వన్ అది. పాయింట్ టూ, మీరు లైఫ్ ఎంజాయ్ చేస్తా కూడా మీరు సీరియస్గా ఉండొచ్చు. నేను ఇప్పుడు మొత్తం మీరు ఇంత ఎంత చేసిన గంట ఇంటర్వ్యూలో నేను సీరియస్ లేకుండా ఎప్పుడైనా చూసాను. చాలా సీరియస్గా వర్క్ చేశాను. ఐ స్టడీ ఐ లాట్ ఐ డిడ్ ఎవ్రీథింగ్ ఐ డిడ్. యా, సో బేసిక్గా మంచి ఆహార్యాన్ని బట్టి మీరు తెల్లబాట్లు వేసుకుని లేకపోతే ఏదో ఇలాంటి చేసి అంత కరెక్ట్గా మంచి ఎలా ఉన్నారు అలా మాట్లాడిన మాత్రాన మీకు తెలిసినట్టు కాదు. ఈ గోల్డ్ షూస్ వేసుకుని వడకా తాగి అమ్మాయిల కాళ్ళకి దండం పెడతా, నేల మీద పొల్లినంత మాత్రాన మీకు తెలియదు అని కాదు. ఈ రెండింటినీ కలపకండి అని చెప్పడానికి ఒక స్టేట్మెంట్ ఇవ్వడానికి చేశాను. ఓకే, సో సెక్రటేరియట్లో అందరి రెస్పాన్స్ ఎలా ఉంది మీరు వస్తుంటే? నాకు నాని గారు నెల్లగానే మనసుకి మేకు కొట్టారని చెప్పారు. అది నాకు అర్థం కాల, ఆనెస్ట్గా అంటే నాకు ఫస్ట్ ఆయన బట్టల మీద కామెంట్ చేశారని కూడా తెలియదు నాకు. మనసుకి అంటే అలాంటి ఫ్రేజ్ ఎప్పుడు వినలేదు నేను. మనసుకు మేకు కొట్టారని, మనసుకు మేకు కొట్టారు అంటే ఆయన ఉద్దేశంలో నాకు మీ వేషధారణ నచ్చింది నచ్చింది నాకు అని చెప్తాం అనుకుంటున్నా. గుండెల్లో తగిలింది. నేను ఆ ఫ్రేజ్ ఎప్పుడు వినలా, ఫస్ట్ టైం విన్నాను ఇవాడ. యాక్చువల్గా నాన్నగారు చాలా మంచి వ్యక్తి అండి, నాకు తెలుసు కదా పర్సనల్గా. మంచి వింటర్ ఈజ్ వెరీ వెరీ రెస్పాన్సిబుల్ అండ్ ఈజ్ వెరీ, అంటే నాకు అంటే ఇప్పుడు ఆయన కలిసిన తర్వాత ఆడి పేరేంటి ఇందగా, ప్రసన్న కుమార్ రెడ్డి. ప్రసన్న కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు చూసిన తర్వాత ఈ నాకు పెద్ద రిలీఫ్. అండ్ ఐ బిలీవ్ జగన్ గారు ఈజ్ ద సేమ్. ఆయన ఎప్పుడో ఏదో వాట్ ఎవర్.